తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో గత ప్రభుత్వం జంతువుల కొవ్వు కలిపేదన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రాజకీయంగానూ చంద్రబాబు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో నిన్న ఎన్డీఏ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పవిత్ర తిరుమల ఆలయాన్ని వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని పేర్కొన్నారు. ప్రసాదంలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగించిందని ఆరోపించారు. తిరుమల లడ్డు కూడా నాసి రకం, నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడానాల్ వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నో సార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడానా అన్న దానిలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారండి. ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. చంద్రబాబు వ్యాఖ్యలు శ్రీవారి భక్తులనే కాదు, అందరినీ షాక్ గురి చేశాయి. వైసీపీ హయాంలో నాణ్యత లేని పదార్థాలను వాడడమే కాదు, లడ్డూ ప్రసాదంలో నాణ్యమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలిపారు. ఇది తిరుమలను అపవిత్రం చేసింది అని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తోసిపుచ్చారు. తిరుమల పవిత్రతను, కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు తీవ్రంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పెద్ద పాపమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవి అన్నారు. ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళెవరూ ఇలాంటి మాటలు మాట్లాడరని, ఇలాంటి ఆరోపణలు చేయరని, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని మరోమారు రుజువైందని మండిపడ్డారు. ఈ విషయంలో తాను తన కుటుంబంతో కలిసి సర్వేశ్వరుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని, చంద్రబాబు కూడా అలా చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. అయితే ఈ ఏడాది జూలైలో నాసిరకం నెయ్యిని సరఫరా చేసినందుకు ఓ కాంట్రాక్టర్ను టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆ తర్వాత బెంగళూరులోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ KMF లిమిటెడ్ హైగ్రేడ్ నెయ్యిని ప్రవేశపెట్టింది. కాంట్రాక్టర్ కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ NABL నిర్ధారించింది కూడా.